వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు కంప్యూటర్ నెట్వర్క్స్ వీడియోస్లో కాంపోనెంట్స్ ఆఫ్ డేటా కమ్యూనికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో అసలు డేటా కమ్యూనికేషన్ అంటే ఏంటి, డేటా కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఏదైనా డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఒక టూ సిస్టమ్స్ మధ్యలో కానీ లేకపోతే సెండర్ రిసీవర్స్ మధ్యలో కానీ ట్రాన్స్ఫర్ అవటాన్ని డేటా కమ్యూనికేషన్ అంటారు. సో ఏదైనా ఒక మెసేజ్ ఆ డేటా ఒక సెండర్కి నుంచి రిసీవర్కి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయని ఈరోజు డిస్కస్ చేద్దాం. ఏమేమి ఉంటాయి, ఈ డేటా కమ్యూనికేషన్ సిస్టమ్ హ్యాస్ ఫైవ్ కాంపోనెంట్స్. ఏంటవి? మెసేజ్, సెండర్, రిసీవర్, ట్రాన్స్మిషన్ మీడియం అండ్ ప్రోటోకాల్. ఈ ఫైవ్ కాంపోనెంట్స్ డేటా కమ్యూనికేషన్లో ఉంటాయి. సో ఇది డేటా కమ్యూనికేషన్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. ఇందులో సెండర్ ఉంది, రిసీవర్ ఉంది, మెసేజ్ ఉంది, మీడియం ఉంది అండ్ ప్రోటోకాల్ ఉంది. సో ఈ ఫైవ్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మెసేజ్. మెసేజ్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ టు బి కమ్యూనికేటెడ్. ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఆ సెండర్కి రిసీవర్కి మధ్యలో కమ్యూనికేట్ అవ్వాలో, ఒకదాని నుంచి ఒకటికి ట్రాన్స్ఫర్ అవ్వాలో, దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ని సెండర్ నుంచి రిసీవర్కి వెళ్లాల్సిన ఇన్ఫర్మేషన్ని మెసేజ్ అంటారు. ఎగ్జాంపుల్, ఆ మెసేజ్ ఏదైనా అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, నెంబర్స్ అవ్వచ్చు, పిక్చర్స్ అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు, ఆర్ వీడియో కూడా అవ్వచ్చు. సో అది మెసేజ్, సెండర్ నుంచి రిసీవర్కి వెళ్ళే ఇన్ఫర్మేషన్ని మెసేజ్ అంటారు. నెక్స్ట్ సెండర్. ఈ సెండర్ ఈజ్ ఎ డివైస్ విచ్ సెండ్స్ డేటా టు ద రిసీవర్. సో ఏదైతే రిసీవర్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటుందో దాన్ని సెండర్ అంటారు. ఎగ్జాంపుల్, ఇక ఏదైనా కంప్యూటర్ అవ్వచ్చు, వర్క్ స్టేషన్, టెలిఫోన్ హ్యాండ్సెట్, వీడియో కెమెరా, అంటే ఒక ఏదైతే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇనిషియేట్ చేస్తుందో పంపించడానికి దాన్ని సెండర్ అంటారు. నెక్స్ట్ రిసీవర్. ద రిసీవర్ ఈజ్ ఎ డివైస్ దట్ రిసీవ్స్ ద మెసేజ్ ఫ్రమ్ ద సెండర్. సో ఓకే, ఈ సెండర్ నుంచి ఏదైతే రిసీవ్ చేసుకుంటుందో మెసేజ్ని దాన్ని రిసీవర్ అంటారు. ఈ రిసీవర్స్ కూడా సేమ్ లైక్ ఎ సెండర్. ఎగ్జాంపుల్స్, కంప్యూటర్స్, వర్క్ స్టేషన్స్, టెలిఫోన్ హ్యాండ్సెట్ ఆర్ వీడియో కెమెరా ఎక్సెట్రా. ట్రాన్స్మిషన్ మీడియం. ట్రాన్స్మిషన్ మీడియం ఈజ్ ద ఫిజికల్ పాత్ బై విచ్ ఏ మెసేజ్ ట్రావెల్స్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్. అంటే ఈ సెండర్ నుంచి రిసీవర్కి దేని ద్వారా, ఏ మీడియం ద్వారా, ఏ పాత్ ద్వారా డేటా ఆర్ మెసేజ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ సెండర్ పంపిస్తే సరే, ఈ రిసీవర్ చేసుకుంటే సరే. సరే, ఈ సెండర్ నుంచి రిసీవర్కి మెసేజ్ ఏ పాత్రలో వెళ్తుంది, దాన్ని ట్రాన్స్మిషన్ మీడియం అని అంటారు. సో ఈ ట్రాన్స్మిషన్ మీడియం ఏమైందో, ఏదైనా అవ్వచ్చు, ట్విస్టెడ్ పెయిర్ అవ్వచ్చు, కోఎక్సియల్ కేబుల్ అవ్వచ్చు, ఆప్టికల్ ఫైబర్ అవ్వచ్చు అండ్ రేడియో వేవ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ద ఫిజికల్ పాత్ దట్ క్యారీస్ ద మెసేజ్ ఫ్రమ్ సెండర్ టు ద రిసీవర్. నెక్స్ట్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే ఏంటంటే, ప్రోటోకాల్ ఈజ్ అ సెట్ ఆఫ్ రూల్స్ దట్ గవర్న్స్ ద డేటా కమ్యూనికేషన్. అంటే ఈ సెండర్, ఈ రిసీవరు డేటాని కమ్యూనికేషన్ చేసుకుంటున్నప్పుడు వాటి మధ్యలో కొన్ని రూల్స్ అనేవి అవి ఫాలో అవుతూ ఆ డేటాని కమ్యూనికేట్ చేసుకోవాలి. దట్ మీన్స్ ఏ టైప్ ఆఫ్ డేటాని కమ్యూనికేట్ చేయాలి, లేకపోతే ఎంత వాల్యూమ్ని కమ్యూనికేట్ చేయాలి, ఆ డేటాని కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు అవి ఏ రూల్స్ని ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా ఈ ప్రోటోకాల్స్లో పేస్ చేసి ఉంటాయి. సో ఈ ప్రోటోకాల్స్కి అకార్డింగ్ టు దాట్ ప్రోటోకాల్స్ ఓన్లీ ఈ సెండరు రిసీవర్స్ మధ్యలో డేటా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఆ ప్రోటోకాల్స్ని దాటి ఏ డేటా కమ్యూనికేషన్ అనేది జరగదు. ఓకే, అది ప్రోటోకాల్ అంటే.